మాయం చేసే ఉప్మాకి కావాల్సిన పదార్థాలండి అన్నీ చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నారు టమాటోనేమో గ్రైండ్ చేసి పెట్టుకున్నారు ముందుగా రెండు స్పూన్ల ఆయిల్లో టెస్టింగ్ కోసం ఒక శనగపప్పు వేసి చూశారు కాగింది సో రెండు స్పూన్ల పచ్చశనగపప్పు వేసి తర్వాత ఆవాలు జీలకర్ర ఆ తర్వాత కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేశారు తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకున్నారు అవి వేగిన తర్వాత పల్లీలు రెండు స్పూన్లు వేశారు ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి కొంచెం ఉప్పు వేసినట్టున్నారు అంటే కొంచమే ఫస్ట్ ఇది ఉడకడానికి అనమాట చక్కగా టమాటో ఉడికిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసారు అంటే గ్రైండర్లో కొంచెం అడుగున టమాటాలు ఉంటాయి కదా దాంట్లో కూడా కొంచెం నీళ్లు పోసి తెలిపేశారనమాట మళ్ళీ ఇందాక కొంచెమే ఉప్పు వేశారు కదా ఇంకొంచెం ఉప్పు వేసి సరిపోయిందో లేదో అని నన్నే టేస్ట్ చూడమన్నారు చూశాను బాగానే సరిపోయింది ఆ తర్వాత నీళ్లు ఇలా ఉడుకుతున్నప్పుడు రవ్వ వేయడం స్టార్ట్ చేశారు చూసారా రవ్వ ఎంత స్లోగా వేస్తున్నారో స్టవ్ మీద పడితే తంతానని చెప్పాను అందుకని స్లోగా వేస్తున్నారు అనమాట సరదాగా అన్నలేండి స్లోగా వేస్తే ఉండలు కట్టవని స్లోగా వేస్తూ తిప్పుతున్నారు నాకైతే ఇలా ఇంత స్లోగా వేయడం రాదు సుమండి ప్రతిసారి ఉండలు కట్టడం మా వాళ్ళ చేత తిట్లు తినడం దాంతో ఉప్మా చేయడమే మానేశాను ఆయన చేసిన ఉప్మా అంటే బాగానే ఇష్టం బాగా తింటాను అయితే ఎక్కడ తినండి ఎందుకంటే ఎక్కువ యాక్చువల్లీ ఇది ఆయన రెసిపీనే కానీ ఈ టమాటో యాడ్ చేయడం మాత్రం నా ఐడియాని సో చూసారా ఇలా కొంచెం తెల్లుతూ గట్టిపడింది అలా తిప్పుతున్నప్పుడు ఇంకొంచెం గట్టిపట్టాక అంటే మరీ గట్టిగా అవ్వకుండా కొంచెం జారుడుగా మాకు ఇష్టం అనమాట సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చెక్క నిమ్మకాయ పిండుకున్నారు ఆ తర్వాత చక్కగా తిప్పేశారు కాకపోతే తిప్పిన తర్వాత మూత కంప్లీట్గా క్లోజ్ చేయకూడదంట అందుకే సగం మూత పెట్టి ఉంచేశారు ఇప్పుడు చూడండి చక్క ప్లేట్లో పెట్టుకొని లాగిన్ చేశా బాగుంది కదా